ప్రతి 2 సంవత్సరాలకు జరిగే ఎన్నికలలో భాగంగా శుక్రవారం ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. జనవరి 26వ తేదీన పాత కమిటీ పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా అధ్యక్షులుగా ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి, జనవరి 26న అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా ఎస్కే తాజ్, వజ్జ రాజయ్య, ధరణి వేణు పోటీలో ఉండగా శుక్రవారం జరిగినటువంటి ఎన్నికలలో ధరణి వేణు ప్రధాన కార్యదర్శిగా అత్యధిక మెజార్టీగా 79 ఓట్లు సాధించి విజయం సాధించారు. సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరపల్లి హరీష్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు గౌరవ రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆశీస్సులతో ప్రెసిడెంట్ సహకారంతో సంఘంలో ఉన్న సమస్యలను, యాజమానులు పడుతున్నటువంటి ఇబ్బందులను, డ్రైవర్ లేబర్లు పడుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తూ సంఘానికి నూతన ఉత్సాహం తేవాలని, గెలిచినా ఓడిపోయినా అభ్యర్థులు అన్నదమ్ముళ్ళ కలిసిమెలిసి ఉండాలని సందర్భంగా వారు కోరారు. గత నెల 26వ తేదీన ఏదైతే ఇంతకుముందు గెలిచిన సంఘం ఉందో ఆ సంఘాన్ని రద్దు చేస్తూ కొత్త సంఘం కోసం అందరు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదే రోజు ప్రెసిడెంట్గా గౌరవ శ్రీ ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా సభ్యులందరూ జనవరి 26 నాడు ఒప్పుకోవడం జరిగింది. అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ప్రధాన కార్యదర్శికి పోటీ ఉండడంతో ఆ బాధ్యతను సంఘం సభ్యులందరూ కలిసి ఒక ఎన్నికల సంఘాన్ని నియమించడం జరిగింది. 5 సభ్యులు ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగినది. ఈ ఎన్నికల్లో 3 అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. అందులో ధరణి వేణు 79 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ గెలుపొందిన అభ్యర్థి గౌరవ రామగుండం శాసనసభ్యులు పెద్దలు అన్న మక్కన్ సింగ్ అన్న సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ట్రాక్టర్ యజమానుల సమస్యలు కానీ, డ్రైవర్ల సమస్యలు కానీ, లేబర్ల సమస్యలు కానీ తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరి సమస్యను తీర్చాలని నూతనగా ఎన్నుకున్న అభ్యర్థిని నేను వేడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రెసిడెంట్ గారు సహకారం తీసుకొని ప్రెసిడెంట్ గారు మరియు ప్రధాన కార్యదర్శి ఇద్దరు కూర్చొని సభ్యులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నెలకొకసారి జనరల్ బాడీ నిర్వహిస్తూ సభ్యులకు కావాల్సిన ఇబ్బందులను తెలుసుకుంటూ ఇసుక కానీ, మట్టి కానీ, ఇతర ఏ సమస్య ఉన్నా వీరు గౌరవ రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ అన్న సహకారం తీసుకొని సభ్యులందరి సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఈరోజు ఎన్నికలను ఆపడానికి శతవిధాలుగా కొంతమంది దుష్టశక్తులు ఎంత ప్రయత్నించినా, అభ్యర్థి ఓటర్లను ఎంత బెదిరించినా ఎవరు బెదరకుండా వచ్చి వారు స్వతంత్రంగా ఇంకో సంఘం లేదు, మాకు ఒకటే సంఘం ఉంది గోదారికల్లో అని ఈరోజు వచ్చి స్వతంత్రంగా ఎదిరించి ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓనర్కి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖబర్దారు, ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేస్తే ఓనర్లందరూ సహించరని హెచ్చరిస్తున్నాను. నువ్వేదో 10 మందిని 5 మందిని దగ్గర పెట్టుకొని ఏదో సంఘం ఉంది, ఏదో చేస్తా అని చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎవరిని బెదిరించినా ఇక్కడ 137 మంది సభ్యులతో ఉన్న సంఘం ఇది. కాబట్టి దయచేసి అందరికీ ఒకటే వినియోగిస్తున్నాను, గెలిచినా ఓడిపోయినా అందరూ అన్నదమ్ములాగా సంతోషంగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి. ఎవరో ఏదో మనకు గొడవలు పెట్టడానికి చేయడానికి చేస్తే మాత్రం సహించలేదని గోదావరి గారి ట్రాక్టర్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో మేకల పోషం యాదవ్, రామ్రెడ్డి, తిరుపతి యాదవ్, శ్రీనివాస్, గాలి సమ్మయ్య, అభిషేక్ యాదవ్, రమేష్, చాడా రాజ్రెడ్డి, అన్నారావు, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.